శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా పెంపొందించుకునేందుకు ఎంతగానో ఉపయోగపడే యోగాను ప్రతి ఒక్కరూ తమ జీవన శైలిలో భాగం చేసుకోవాలని కాకినాడ ఎంపీ వంగ గీత అన్నారు. 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మంగళవారం ఉదయం కాకినాడ రంగనయ్య మెడికల్ కాలేజీ ప్రాంగణంలో జిల్లా ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ వంగ గీత, జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతిక శుక్లం, కాకినాడ మేయర్ శంకర శివ ప్రసన్న, కాకినాడ మున్సిపల్ కమిషనర్ కె రమేష్, ఎమ్మెల్సీ చిక్కల రామచంద్రరావు, జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ వైడి రామారావు తదితరులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ విభాగాల అధికారులు, యోగా ఔత్సాహికులు, విద్యార్థులు హాజరయ్యారు. జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కలెక్టర్, ఎంపీ, జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. వేడుకల్లో భాగంగా యోగా గురువు రాఘవానంద నేతృత్వంలో యోగాసనాల అభ్యసన ప్రక్రియ జరిగింది. యోగాసనాల ద్వారా శారీరక, మానసిక, ఆధ్యాత్మిక విషయాల్లో మనిషి ఎలా శుద్ధి అవుతాడనే విషయాన్ని రాఘవానంద వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రస్తుత ఆధునిక జీవన శైలిలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో ఒత్తిడి బారిన పడుతున్నారని, ఈ ఒత్తిడిని ఎదుర్కొనేందుకు యోగా దోహదం చేస్తుందని అన్నారు. రోజుకు దాదాపు 30 నిమిషాల పాటు యోగాసనాల సాధనతో ఆరోగ్యకర జీవితాన్ని సొంతం చేసుకోవచ్చని, అందువల్ల ప్రతి ఒక్కరూ యోగా సాధనను అలవాటుగా చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయుష్ సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ టీవీఆర్ఎస్ఎన్ జగదీశ్వరరావు, సెట్రాస్ సీఈఓ ఎం శ్రీనివాసరావు, కాకినాడ ఆర్డీఓ బివి రమణ, కాకినాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ సిహెచ్ నాగ నరసింహరావు, డిఎంఎన్హెచ్ఓ ఏ హనుమంతరావు, ఆయుష్ విభాగ వైద్యులు డాక్టర్ విజయలక్ష్మి, డాక్టర్ నీరజ, డాక్టర్ రఘునాథ్ తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా ప్రియులందరికీ, యోగా చేసేవారందరికీ, ముఖ్యంగా వారందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. అదేవిధంగా అంతర్జాతీయంగా ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. తప్పకుండా యోగా చేసేవారు కావాలని ఎక్సర్సైజ్ కోసము, లేకపోతే పోటీ పరీక్షల కోసము, లేకపోతే పెద్దవాళ్ళు అయిపోయిన వాళ్ళు, లేకపోతే దైవభక్తి ఉన్నవాళ్ళు చేసేది మాత్రం కాదు యోగా, అందరికీ కూడా యోగా అవసరం. ఈ రోజున పరిస్థితులు, సామాజిక పరిస్థితులు చూసుకున్నట్లయితే ప్రతిదీ కూడా టెన్షన్గానే ఉంటుంది. ఎందుకంటే టార్గెట్స్ ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి, అది చిల్డ్రన్ కావచ్చు, ఎల్కేజీ నుంచి తీసుకుంటే ఉద్యోగాలు, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు చేసేవాళ్ళ వరకు, అది వ్యవసాయం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఏదైనా సరే టెన్షన్, స్ట్రెస్, స్ట్రెయిన్ ఎక్కువగా ఉన్న పరిస్థితుల్లో యోగా చాలా బాగా ఉపయోగపడుతుంది. మనకి పతంజలి సూత్రాల్లో ప్రధానమైంది యోగా. యోగా వల్ల బాడీ మాత్రమే స్ట్రెంగ్త్ కాకుండా మైండ్కి కూడా, సోల్, బాడీ, మైండ్, ఈ మూడు కూడా బ్యాలెన్స్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి యోగా అందరూ చేయాలి. మేము కోరుకుంటున్నాము కంపల్సరీగా స్కూల్స్లో అన్నింటిలో కూడా, స్కూల్ అయిపోయిన తర్వాత ఒక 15 మినిట్స్ పిల్లలకి, అది ఇంచుమించుగా ఒక 6th క్లాస్ నుంచి కనుక వాళ్ళకి అలవాటు చేసినట్లయితే, సైలెన్స్గా కూర్చోవడం, బ్రీతింగ్ ఎక్సర్సైజ్, ఈ రెండు కనుక నేర్పినట్లయితే పిల్లల్లో కూడా స్ట్రెస్ తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే యోగా వల్ల ఏంటంటే మన బాడీకి చాలా స్ట్రెంగ్త్ వస్తుంది, మైండ్కి స్ట్రెంగ్త్ వస్తుంది. ఈ ఏ స్ట్రెస్ అయినా సరే మనం ఈజీగా తీసుకోవాలి. ఈ ఆధునిక ప్రపంచంలో ఫుడ్ కూడా మారిపోయింది. హర్రీ, వర్రీ, కర్రీ, ఈ మూడు అంటున్నారు అందరూ కూడా. ఈ మూడింటి వల్లే మనకి హెల్త్ పాడైపోతుంది. హెల్త్ బ్యాలెన్స్గా ఉండాలి. వయసు వచ్చినా కూడా శారీరకంగా బలహీనత ఉండకుండా ఉండాలంటే